Serlingam Palli Hafiz Peta Division Paradilo Unna, New Hafiz Pet, Martar Nagar, Prem Nagar, B Black Prem Nagar Kalnilo, Anna Vyasar Congress Party MD, Khaleed Padayatra Nirvahinchar, MD Khaleed Intintiki Tirugutu, Prativaka Kalnilo Unna Samasyalni Adigi Telusukunnaru, Tanani Gelipiste, Serlingam Palliloni, Prati Kalnilo Unna Samasyalni Parishkaristamani Telipar, Adevidanga, Batman Gurtuki, Tama Amulyamaina Vote Veyalani Koraru, Serlingam Palli Niyojakavargamlo, Enno సమస్యలు ఉన్నాయని ముఖ్యంగా న్యూ హఫీజ్పేట్లో డ్రైనేజీ మంచినీరు శానిటేషన్ దోమలు వంటి మరెన్నో సమస్యల గురించి మాట్లాడారు టిఆర్ఎస్ పార్టీ సుమారు 4.5 ఏళ్ల పరిపాలనలో చేసిన పనులపై ఆయన మండిపడ్డారు ఖలీద్ సతీమణి అబిదా బేగం మాట్లాడుతూ తన భర్తను శేర్లింగంపల్లిలో ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు తన భర్త గెలిస్తే శేర్లింగంపల్లిలో ఎటువంటి సమస్యలున్నా వాటిని పరిష్కరించేరా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు ఖలీద్ గెలుపు కోసం స్థానిక మహిళలు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎండి నవాజ్ మన్సూర్ జహంగీర్ అమృత్ డేవిడ్ మీనా ఇస్మాయిల్ రేణుక రహీమా బేగం తదితరులు పాల్గొన్నారు గత 30 సంవత్సరాల నుంచి శేలింగంపల్లి నియోజకవర్గంలో నేను స్థానికంగా నివసిస్తున్నాను నేను ఒక పేద ఇంటి నుంచి అంత కష్టపడి కార్యకర్తగా కష్టపడి ఒక ఈ స్థాయికి ఎదిగానంటే ఆ భగవంతుడి దయ వల్ల ఈ స్థానికుల దయ వల్ల దాని గురించి నాకు ఒక నమ్మకం ఉంది నేను ఎట్టి పరిస్థితుల్లో బీద వర్గం నుంచి వచ్చాను కాబట్టి బీదలో పరిస్థితి అందరికీ తెలుసు బాధలు ఏముంటాయి ఇక్కడ వెళ్ళినా కానీ ఏ డిపార్ట్మెంట్లో వెళ్ళినా కానీ వాళ్ళకు నిరాకరణ జరుగుతుంది దాన్ని బట్టి నేను అందరికీ సహాయంగా ఉంటానని మేము అందరి పనులకు మంచి విధాలా పనిచేసి చూపిస్తానని నేను నమ్ముతున్నాను నాకు భారీ మెజార్టీతో గెలుపుతారని ఓటర్ల మహాశనుల నుంచి నేను కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉంది అని చాలా బాధపడుతున్నారు ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా వస్తున్నారు డబ్బులు వస్తున్నారు కానీ ఎవరికి డబ్బులు తీసుకొని కూడా నాకే ఓటేస్తారని నేను సభాముఖంగా చాలా సమస్యలు ఉన్నాయి వేరే పనులు కొనుక్కున్నది శానిటేషన్ సరిగ్గా పనిచేయడం లేదు ఎక్కడ మురికి కాలువలు జ్వరాలు రోగాల బారిన పడుతున్నారు ప్రజలు ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ బీదలకు బీదలకు బీద సమస్యలు కానీ చాలామందికి అన్యాయం జరుగుతున్నది కాబట్టి నేను వారి తరఫు నుంచి నేను శాసనసభలో పోరాడతానని వాళ్ళకు మనవి చేస్తున్నాను నాకు భారీ మెజార్టీతో గెలిపిస్తారని నాకు నమ్మకం ఉన్నది నేను బీద ఇంటి నుంచి వచ్చాను నేను బీదవాణ్ణి కాబట్టి అన్ని బాధలు నాకు తెలుస్తాయి కాబట్టి నేను వారికి సహాయపడతానని నేను यहाँ पे 25 साल 20 साल से सब लोग लीडर्स अच्छा करते बोल के बोल रहे पानी का प्रॉब्लम रोड का प्रॉब्लम हर एक का प्रॉब्लम है लेकिन करते बोल के वादा कर रहे लेकिन कोई कुछ भी नहीं कर रहे हम लोग खालिद भाई को अभी कांग्रेस अन्ना वायसर के साथ तरफ से हम लोग खालिद भाई को हम लोग डाल रहे हैं उनको जिताएंगे और ये लोग करेंगे आप लोग भी सब लोग मिलकर इनको डालें थैंक यू हमारे चाचा मोहम्मद खालिद साहब शेरलिंगमपल्ली से एमएलए के उम्मीदवार हैं इंशाल्लाह अन्ना वाईएसआर पार्टी से हमारे चाचा जीतेंगे हमारा को भरोसा है और इंशाल्लाह पूरी पब्लिक जो है हम लोगों को सपोर्ट कर रही है और यहाँ के जो बस्ती के प्रॉब्लम्स हैं हम लोग बस्ती के रहने वाले हैं और सब जनों से उम्मीद करते हैं कि हमारे चाचा को वोट डाल के हमारा कामयाब कराएं प्रति गली बाधा उ मतलब दैनिक गंगी मतलब वीलो
ఇటు గలీజు వస్తున్నాయి, అదే బాధ ఉంది. ప్రతి దగ్గర పోతే అదే బాధ చెప్తున్నాను. దాని గురించి మా పెద్ద మెజారిటీతో మేము గెలవాలి. గెలిచినాక రోడ్ల పట్లం ఏముంది అది మొత్తం మా వారు చేస్తారు, నేను చేస్తాను. నా నమ్మకం ఉంది, ప్రజలకి నా మీద నమ్మకం పడుతున్నాను అంటే. డ్రైనేజ్ కానీ, రోడ్లు చక్కగా లేవు, లైట్లు లేవు, సీట్లు లేవు, ఏం లేవు. ఉన్న లైట్లు కూడా కట్ చేస్తారు. ఆ పార్టీ అయినా వచ్చి, ఈ పార్టీ కార్యకర్త, ఈ పార్టీ కార్యకర్త, ఆ పార్టీ పార్టీ చెప్పుకొచ్చి వాళ్ళు వాళ్ళ ఇంటి ముందర లైట్లు వెలిగితే వాళ్ళ ఇంటి ముందర, రోడ్లు అయితే వాళ్ళ ఇంటి ముందరే డ్రైనేజ్ మంచిగా ఉంటాయి. డ్రైన్ వర్షం వస్తే వర్షం నీళ్ళు ఇంట్లోకి వస్తున్నాయి, కానీ రోడ్లు లేవు, లైట్లు లేవు, కాలువలు లేవు, ఏం లేవు. కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ నాయకులు వాళ్ళు బంగ్లాలు కట్టుకుని వాళ్ళు గొప్ప కార్లు తిరుగుదామంటారు, కానీ వీధిలో ఎవరు చూసడం లేరు. ఈరోజు గతంలో రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు చాలా అద్భుతమైన పనులు చేశారు, కానీ అదే నమ్మకం పెట్టి ప్రతి ఒక్క కార్యకర్తకి నేను ఓటర్లకు చెప్పేది ఒకటే, కానీ మర్చిపోకుండా 7వ తారీఖు మన గుర్తు బ్యాట్మెన్ గుర్తుకి 7వ తారీఖు బూత్లో పోతే ప్రతి ఒక్క నాయకు చెప్తే ప్రతి ఒక్క నాయకు దగ్గర మనం తీసుకోండి. కానీ బ్యాట్మెన్ గుర్తుని మాత్రం మర్చిపోకుండా 7వ తారీఖు మన కాలేదన్నకు మర్చిపోకుండా మీరు పొద్దున్న 5 గంటల నుంచి పోలింగ్ బూత్ దగ్గర క్యూ కడితే బ్యాలెట్ బాక్స్ అనేది బద్దలు వెళ్ళిపోవాలి, అలాగే నేను చెప్తున్నా. కానీ మనం ఇక్కడ బ్యాలెట్ బాక్స్ సౌండ్ వస్తే అక్కడ అసెంబ్లీలో కూర్చున్న స్పీకర్ చెవులు పలికిపోవాలి, అలాగే సౌండ్ రావాలి. మా అన్న కాలేదన్న నిలబడినది, మాకు ఈరోజు ప్రభావం బాగుంది. మేము ఇంటి గడప గడప తిరిగి అంతా ప్రచారం చేస్తున్నాం. ప్రచారం మాది మంచిగా ఉంది, మాకు పబ్లిక్ కూడా మంచిగా సహకరిస్తుంది. ఇంకా మాకు ఇంకా సహకరించాలని మేము కోరుకుంటున్నాం. పబ్లిక్ మాకు అందరు యూత్ కానీ మహిళలు కానీ అందరు చాలామంది మాకు సహకరిస్తున్నారు. మాకు ఇంకా మంచిగా పర్ఫార్మెన్స్ ఉన్నది. మా అన్న వయసాల పార్టీలో చాలామంది రావడానికి ఇంకా కృషి చేస్తున్నారు. ఇది ఇక్కడ మెయిన్ సమస్య ఏముందంటే రోడ్లది, డ్రైనేజ్ది, వాటర్ది. మొత్తం ఏరియాలో వాటర్ డ్రైనేజ్ రోడ్ల సమస్య ఎక్కువ ఉంది. ఆ సమస్యకు మేము సహకరిస్తామని మా అన్న కలదన్న నిలబడినారు. మా బ్యాట్మెన్ గుర్తు అందరు సహకరించాలండి. నమస్కారం.